నమస్తే, కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూ ఏ రకమైన పరిపాలన అందించినారు అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆరవయసు సంఘం అంటే ఆరవయసు వెంటనే అన్ని గమనిస్తూ ఉంటారు. ఏ చిన్న విషయాన్ని కూడా మర్చిపోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే వ్యక్తుల్లో ఈ ఆరవయసులు మొట్టమొదటి వ్యక్తులని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే రకరకాల వ్యక్తులు మీ దగ్గరికి వస్తూ ఉంటారు, ఎన్నో విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటారు. అన్ని విషయాలు కూడా తెలుసుకొని మరి మీరు ఏ రకమైన పరిపాలన అందించినారు అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆరవయసు సంఘం అంటే ఆరవయసు వెంటనే అన్ని గమనిస్తూ ఉంటారు. ఏ చిన్న విషయాన్ని కూడా మర్చిపోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే వ్యక్తుల్లో ఈ ఆరవయసులు మొట్టమొదటి వ్యక్తులని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే రకరకాల వ్యక్తులు మీ దగ్గరికి వస్తూ ఉంటారు, ఎన్నో విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటారు. అన్ని విషయాలు కూడా తెలుసుకొని మరి మీరు పక్కన హలో నియోజకవర్గంలో జరిగిన వాళ్ళ పనితీరు, మరి ఇక్కడ ముందుకల్ నియోజకవర్గంలో మేము అందించిన పనితీరును ఒక్కసారి బేరీ చేసుకోండి, అప్పుడు మనకే అర్థమవుతుంది. కాబట్టి ఈ బ్రాండింగ్ విషయంలో ఆయన చెప్పిండేది 100కి 100 పాలు నిజం. ఎందుకంటే మీరు ఆ దిశగా ఆలోచన చేయండి. ఇక్కడ కావాల్సింది ప్రశాంత వాతావరణం. ఒక్కరు కాదు, ఆయన గెలిస్తే 4 ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కొక్క మరి వర్గాలుగా ఏర్పడి రకరకాల దందాలకు శ్రీకారం చుడతారు. శాతము మరి వర్క్ కంప్లీట్ అయింది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఖచ్చితంగా రీటెండర్స్ పిలిపించి కొత్త కాంట్రాక్ట్ పిలిపించి ఆ 30% 40% ఎంత మిగిలిందో దాన్ని కంప్లీట్ చేసి కేవలం 3 నెలల్లో ప్రతిరోజు కూడా వాటర్ ఇచ్చే కార్యక్రమం అయితే ఖచ్చితంగా చేస్తానని మాట ఇస్తా ఉన్నాను. ఇకపోతే ఇప్పుడు 25 రోజులకు ఒకసారి వస్తా ఉంది నీళ్లు. ఖచ్చితంగా ఇప్పుడు 24 అవర్స్ కరెంట్ ఇప్పించినాము, కొత్త బోర్ లేపించినాం పామిడి ఏరియాలో. తప్పకుండా ప్రతి 10 రోజులకు ఒకసారి కూడా నీళ్ళిచ్చే కార్యక్రమం ఈ 3 నెలలు జరుగుతుంది. ఈ 3 నెలల తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా 200 పాలు ఇది నాకు సవాల్గా తీసుకుంటున్నాను. ఛాలెంజ్ కోపి నన్ను ఆలోచన ఖచ్చితంగా చెప్పినవన్నీ చేసుకుంటా పోయాను. ఆ విషయంలో నేను కొంత అంటే కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినందుకు అనేది ఒక జిఎస్టి ద్వారా మాత్రమే అంటే స్థూల ఉత్పత్తి లేదా వ్యక్తి యొక్క ఉత్పత్తి, వ్యక్తి యొక్క కొనుగోలు శక్తి లేదా వ్యక్తి ఆదాయంతో లెక్కేస్తారు. అది తలసరి ఆదాయం అంటాము. ఆ యొక్క తలసరి ఆదాయంలో మన రాష్ట్రం విభజనప్పుడు మన తలసరి ఆదాయము 90,303 రూపాయలు రాష్ట్ర విభజనప్పుడు 2014లో. సరే 2019లో జగన్ వచ్చినాక 141,300 రూపాయలైంది. అంటే దాదాపు 50,000 రూపాయల ఆదాయం పెంచగలిగినారు. అందరు ఏమంటారంటే జగన్ అభివృద్ధి చేయలేదు అంటారు.